కలిసిరికి రందా. అదా ఇదేం విడ్డూరం నాయన, నిశ్చితార్థం కాబోతున్న నవవధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ఉన్నాయంట్రా ధ్వజస్తంభాల్లా. అమ్ముడుపైన ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందాల్ని చూసి ఎవరైనా ముందుకొస్తారేమో చిన్న ఆశ. అబ్బా బాగా ముందు చూపు ఉన్నట్టుందే. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్న కష్టమే నాయన, వెనకబడి పోతారు. ఓన్లీ గురువు గారు ఈ విధంగా వధూవరులకి దిశ తెలుపుతారంట. అవన్నీ అయ్యా, వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు, ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం, ఏమంటారు బావగారు? సరే బావగారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది, బానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. థ్యాంక్ యూ, వెళ్ళొస్తావు నాయన. థ్యాంక్ యూ గురుగారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ విష్ణు. గురువు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థమది కాదురా. భలే షార్ప్ ఉన్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా, పదరా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నానరా సంభావనకి. సయ్యద్ గారు, హలో. ఆ క్యాటరింగ్ వన్కి అడ్వాన్స్ ఇచ్చేసినాం రా భాయ్, 400 ప్లేట్లు చెప్పినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కూడా కిరికిరి చేస్తుండే, మీ అయితే మాడుకోమని నాకు సంబంధం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేసిన పొరొట్ బ్యాలెన్స్ ఉంది. ఏంటిది? పార్టీరా. అదే అవునరా. రే పెళ్ళాయి కూర్చుందా లేరా. రే పెళ్ళాయికి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా మీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రే పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాళి అన్ని ఇంకా 36 అవర్స్ టైం ఉందిరా, అందులో ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. రే పార్టీ పార్టీ అని సాగొట్టాడు, ఇంతకీ ఆ సయ్యద్ గడేడు రా. ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద గానీ బారంటే గౌరవం గానీ లేకుండా పోయింది, ఏం చేస్తాం? రే ఈడేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు గానీ, నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. అడిగే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రే సయ్యద్ ఎక్కడరా? వచ్చేస్తున్నా. రే నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చీచా, కస్టమర్ ఉన్నారు పంపించొచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నా? కౌంటర్లో కూర్చొని సో చెప్తున్నాడు యాదవా. ఆడి గురించి తెలిసిందేగా. 22, 23, 24, 25 అన్నకే మనుషులతోనూ మరియాతో పని లేదు, ఓలి మనీతోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? పైన కొరేనే టైం కావాలి బాయ్. ఈ మలేషియాది ఒక టైం రావడం తప్ప టైం ఇవ్వడం తెలియదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను బాయ్, అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంత కాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదు సోలా, షాపులను సమాధి చేస్తావు. నేనయ్యా సలయాన్ని పొట్టు పొట్టి కొట్టాలి, పైసలు పైసలు పరిశ్రమ చేస్తుండు. అరే అసలు కన్నా మిత్త కోసం చేస్తుండు భయ్, ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు, కుందా కుందలకే మార్తం వస్తుంది స్కీమ్. అసలు ఏమైందిరా? ఆర్డర్ చెప్పిరా? అరే చోటు ఇదిరా. అరే ఎస్ సార్. చెప్పండి సార్. రే మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రే ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది, అందులో ఏ ఒకటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు, తాగితే అందరం కలిసి తాగుదాం లేకపోతే మానేద్దాం. అంతే సర్లే, ఏదో చెప్పండి. నేను చెప్తా. అరే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా చాలా డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చెయ్యొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాస్టర్ మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ, కాస్ట్ ఎక్కువ అయినా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి, జల్లి వాటర్ రాపు. ఇక్కడికి మందేక ముందే మత్తెక్కేసినట్టుంది.
చూడుచండి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్రా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. రే, ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవ్ గారు మనకి ముందిస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి, ఇవ్వకపోతే చస్తాడని చెప్పు. పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నాడు. ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తార్తనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా ఎస్ఎల్ఐందేడు డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్ వాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట? ఇచ్చాను అన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నా? అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి కలిస్తే. రే చెప్పకరా. ఇంటర్నెట్కి వచ్చాను అన్న. ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సరే సర్లే, తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్, మీ నాన్న డిఎస్పీ గారా? కాచేంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీట్ చేశా, అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్, హలో సార్. మిమ్మల్ని సార్. రే నిన్నరా, సోడానా థమ్సప్? థమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రే మొదలెడదామా? మొదలెడు మొదలెడు. హాయ్ స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నేనా? ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను. ఏంటి అది? అదే బద్ధకంగా ఉంది, బెడ్ మీద నుంచి ఎలా దిగాలా అని చూస్తున్నాను. ఏంటో విష్ణు, నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది కానీ ప్రాసెసే కష్టంగా ఉంది. పొద్దున్న లేపేశారా? వందనా, రోజుట్లో లేటుగా లేస్తే కుదరదు, త్వరగా లేచిరా. విన్నావుగా, ఇది నా పరిస్థితి. లేట్ అయితే లోనికి వచ్చేసేలా ఉన్నారు. నవ్వింది చాలే. అమ్మా వస్తున్నా. ఓకే బాయ్ బాయ్ బాయ్.
షిట్. చెప్పండి అన్న. ఏమైపోయావరా, ఎక్కడున్నావు? అది ఆఫీస్లో ఉన్నాను అన్న. రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యుఎస్ క్లయింట్స్ లైన్లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అన్న. మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి, ఇంకా వదలలేదు. ఏ ఉద్యోగాలు ఇలా పెళ్లిలో కూడా టైం పోతే ఎలాగా? సరే సర్లే, త్వరగా వచ్చే. అలాగే నాన్న, దిగేసి వచ్చేస్తాను. దిగటేమిట్రా? అదేనన్నా, డ్యూటీ డ్యూటీ దిగేసి వచ్చేస్తాను అంటున్నాను. త్వరగా వచ్చే. ఎలారా బాబు, డోర్ రాదు, ఇటు చూస్తే దిగలేము. భయ్యా, హలో రెడ్జీ భయ్యా, మిమ్మల్నే అడిగోరా సాలేగాడు. భయ్యా ప్లీజ్ సేవ్ మీ, భయ్యా హెల్ప్ చేయండి భయ్యా, కొంచెం కిందకి దింపండి. ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మనం ఎత్తు అంటే వీడేం రా మన హెల్ప్ పడుతున్నాడు. దొరికాడు సాలేగాడు, అయిపోయాడు. కానీ అన్న, కానీ కానీ అంతే భయ్యా, అక్కడే రే రే, వాడు సక్క దించాడు, డౌట్ రావద్దు అసలు. థ్యాంక్ యూ భయ్యా. ఎక్కడికి ఏంటే వందనా ఈ విచిత్రం, రోజు కన్నా ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నావు, ఏమైంది ఇంతలోనే? ఆనందంగా ఉండేవాళ్ళు ఎప్పుడు అందంగానే కనిపిస్తారులే పిన్ని, ఎంతైనా ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటదా? అవునే, ఇంతకీ అంత మంచి అబ్బాయిని ఎలా పడేశావు? అదో పెద్ద కథలేవే. గుడ్ మార్నింగ్ మమ్మీ, టిఫిన్ ఏం చేసావు? ఏమే, టైం 10 అవుతుంది, ఇప్పుడా లేచేది? అవతల మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కాస్త పెందలాడే లేచి ఏ వాకింగ్కో జాగింగ్కో వెళ్ళొచ్చు కదా, కొంచెం సన్నపడితే చూడడానికి ఇంకా బాగుంటావు. ఏంటమ్మాయి గారు, బుక్ ఓపెన్ చేశారా? దాని చేతిలో ఫోన్ ఉంటే బుక్ అంటావేంటే? అదేనండి ఫేస్బుక్. నోర్ముయ్, నేను ఓపెన్ చేసింది ఓఎల్ఎక్స్, దాంట్లో థ్రెడ్మిల్స్ చూస్తున్నా. ఏంటి, మన ఇంట్లో సెకండ్ హ్యాండ్ వస్తువా? అవునా, ఎందుకురా, హ్యాపీగా కొత్తదే కొనుక్కోవచ్చు కదా. నేను మహా అయితే 2 మంత్స్ వాడతానేమో, దానికంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఎటు నెక్స్ట్ మంత్ అమ్మ బర్త్డే ఉంది కదా, దాంతో ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వండి. సరేరా, నాకు బ్యాంక్ టైం అవుతుంది, బయలుదేరుతాను. ఓకే బాయ్ నాన్న. హలో, నేను వందన అండి. ఓఎల్ఎక్స్ లో మీరు పోస్ట్ చేసిన ట్రెడ్మిల్ యాడ్ చూసి కాల్ చేస్తున్నాను. చెప్పండి. తీసుకుని ఎన్నాళ్ళైందండి? జస్ట్ 3 మంత్స్ అయిందండి, లాస్ట్ 1 మంత్ కి అయితే దాన్ని వాడటం కూడా లేదు. అవునా, అదేంటండి రేట్ మరీ అంత తక్కువ పెట్టారు? యాక్చువల్లీ మాకు కొనుక్కున్న వస్తువు అమ్ముకోవాలని ఆలోచన లేదండి, అలా అని ఉచితంగా ఇచ్చేంత విలువ తక్కువ అయినది కూడా కాదు, సో ఆప్షన్ ఉంది కదా అని జస్ట్ పోస్ట్ చేసాను అంతే. ఓకే అండి, నేను ఈవినింగ్ వచ్చి చూస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మా, సాయంత్రం ట్రెడ్మిల్ చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు, నువ్వు దగ్గర నుంచి చూపించు. ఓకేనా? సరేరా, బాయ్ బాయ్. విష్ణు ఉన్నారా అండి? రండమ్మా. ట్రెడ్మిల్ చూడటానికి వస్తారని అన్నాడు మా విష్ణు, మీరేనామ్మా? అవునండి. కూర్చోండి. అది మా వాడు నా కోసమే కొన్నాడమ్మా, చెస్ట్ పెయిన్ వస్తుందని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డైలీ వాకింగ్ చేయాలి అన్నాడు. అది కొన్ని 2 నెలలు వాకింగ్ చేశానో లేదో, మా కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కాళ్ళు నొప్పులు కదా అని ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే మీరు అర్జెంట్ గా వాకింగ్ మానేయాలి అన్నాడమ్మా. ఏ డాక్టర్ మాట విని ఏం చేయాలో తెలియక ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశా. మీకు మొదలెట్టేశారా? ఇదే జోకుని మా నాన్న ఆల్రెడీ 100 ఆడించేశారు, మీరు 101 సరదాగా అంటున్నాను. వీడేమ్మా మా విష్ణు, కాఫీ తీసుకోమ్మా. వద్దండి, కాఫీ అలవాట్లేదు, దానికి చిన్నప్పటి నుంచి పాలంటే ఎలర్జీ అండి. అవునా, మా విష్ణు పేరు చెప్పి మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చిన అమ్మాయి నువ్వేనమ్మా, అందుకే ముచ్చట పడి కాఫీ తీసుకొచ్చాను. పర్వాలేదులేమ్మా. ఆంటీ ఇలా ఇవ్వండి. వావ్ ఆంటీ, కాఫీ అదిరింది. కాఫీ ఇంత టేస్టీగా ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు, చాలా మిస్ అయ్యాను. ఒకసారి ట్రెడ్మిల్ చూడొచ్చా? ష్యూర్ అండి, రండి ఒకసారి ట్రై చేస్తారా? నో నో ఇట్స్ ఓకే. నో నో ఇట్స్ ఓకే, ప్లీజ్ ట్రై. ఓకే, కేర్ఫుల్. I don't know.
హలో విష్ణు గారు. చెప్పండి. మీరు థ్రెడ్మిల్ ఇచ్చారు కానీ దాని బిల్ ఇవ్వలేదండి. ఓ సారీ అండి, మర్చిపోయాను. మీరేమనుకోకపోతే కొంచెం తెచ్చివ్వగలరా? ష్యూర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇదిగోండి మీ బిల్. థాంక్ యూ. లోపల రండి. నో ప్రాబ్లం అండి, ఐల్ మూవ్. నో నో, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. పర్లేదు రా బాబు, రండి. యా. మీ అమ్మగారు అంత బాగా కాఫీ పెట్టడం నాకు రాదు బాబు, ఏదో ట్రై చేశాను. థాంక్ యూ ఆంటీ. మీ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బాబు, ఆవిడ పుణ్యమా అని ఇది కాఫీ తాగడం మొదలు పెట్టింది. అవును విష్ణు గారు, మీకు కాల్ చేసినప్పుడల్లా ఒక సాంగ్ వినిపిస్తుంటుంది. అవును. మీరు విని ఎంజాయ్ చేయలేని కాలర్ ట్యూన్ కోసం ఎందుకండి మంత్లీ 30 రూపీస్ వేస్ట్ చేస్తారు? అది మా అమ్మ నాన్నలు ఇద్దరికి ఇష్టమైన పాట అండి, నాకు ఎక్కువగా వాళ్లే కాల్ చేస్తూ ఉంటారు. అయినా అమ్మ నాన్నల ఆనందం కన్నా డబ్బే ముఖ్యం కాదు కదండి. ఉంటానా అండి, బాయ్. బాయ్. ఇంకా నీలాగా జాబ్ చేయడం నా వల్ల కాదే. హలో. హలో విష్ణు గారు, ఎక్కడున్నారు? నేను ఇక్కడ కుక్కట్పల్లి ఫోరం మాల్ దగ్గర ఉన్నానండి. మీరు థ్రెడ్మిల్కి వారంటీ ఉందని ఓలెక్స్ లో పెట్టారు కదా? అవును, ఇంకా 8 మంత్స్ ఉందండి. మరి అది ఇవ్వాలి కదండి. ఓ, అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే బిల్ చూపిస్తే సరిపోతుందండి. అయితే ఇవ్వడం కుదరదా? అలా అని కాదు, ఒక పని మీద బయటికి వెళ్తున్నాను. అర్జెంటా? చాలా ఇంపార్టెంట్ అండి. అయితే పని అయిన తర్వాత కాల్ చేయండి. ఓకే, ష్యూర్. బాయ్. బాయ్. ఇంపార్టెంట్ అంటున్నాడు, అమ్మాయితో వెళ్తున్నాడు, ఏమై ఉంటుందే? ఏమో, ఎక్కడికి? అది వచ్చాక చెప్తా. ఈ టైంలో బార్కి వెళ్తున్నారేంటి? ఏంట్రా, ఈ ఓవర్లో లాస్ట్ బాల్ మిస్ అయిన ఫీల్ అవుతున్నావా? 2 గంటలు జరిగే మ్యాచ్లో ఒక్క బాల్ మిస్ అయితే నువ్వు ఇంత కంగారు పడుతున్నావే? 2 రోజుల నుంచి నువ్వు ఇంటికి రాకపోతే తనేంత కంగారు పడాలరా? దానికే కంగారు పడుకోవాలా? నేను కంగారు పడుతున్నాను, నిన్ను మిస్ అవుతున్నాను తెలుసుకునే పొజిషన్ లో నువ్వు లేవు శ్రీరామ్. ఓ, తన వైఫా? అసలు తను చేసింది తప్పేంట్రా? మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని తను కూడా ఉద్యోగం చేయటమా? నాది నైట్ షిఫ్ట్ రా, తనది డే షిఫ్ట్. ఇంట్లో నేనుంటే తనుండదు, తనుంటే నేనుండను. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కలిసి బ్రతకడానికే కానీ ఇలా విడివిడిగా ఉండడానికి కాదు కదరా. అందుకే తను జాబ్ మానేమన్నాను, కుదరదు అంటుంది. ఓ పని చేయరా, పోనీ నువ్వు మానే. అదేలా కుదురుద్రా? రే, తన ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ రా, అది సాధించాలంటే ఎంత కష్టం నీకు తెలుసుగా. అలాంటిది ఆ కష్టాన్ని తీసుకెళ్లి కిచెన్ లో కూర్చోబెట్టేస్తావా? పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేయాలి, మన కోసం వాళ్ళ ఉద్యోగాలు వదిలేయాలి, కుటుంబం కోసం వాళ్ళ ఇష్టాలను వదిలేయాలి. ఇలా వదులుకుంటూ పోతే చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేయాల్సి వస్తుంది. తనకి ఇల్లు దాటాక ఎన్ని సమస్యలు వచ్చినా వెనక నువ్వు ఉన్నావనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుందిరా. మన కష్టమైన రోజు వచ్చేదాకా ఏం ఆలోచించను రా, కానీ వాళ్ళు అసలు ఆ రోజే రాకూడదని
ఈ రోజు నుంచే కష్టపడుతూ ఉంటారా, అదిరా వాళ్ళకి మనకి ఉన్న తేడా. వారానికి 2 రోజులు సెలవులరా, శనివారం సినిమాకి వెళ్ళచ్చు, ఆదివారం కలిసి కుక్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి వచ్చే వీకెండ్ కోసం ఎదురు చుట్టంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేమురా. అసలు ఏ కప్పులకైనా ఇంతకంటే అందమైన లైఫ్ ఏముంటుందిరా? కరెక్టేరా, నేనే స్వార్థంగా ఆలోచించాను. తన ధైర్యానికి సంతోషానికి కారణం అవ్వాల్సి నేను తన కన్నీళ్ళకి కారణం అయ్యాను. తప్పు చేశానురా, ఐమ్ సారీ. నాకు కాదురా, తనకు చెప్పు. ఐమ్ సారీ సార్. థ్యాంక్ యూ విష్ణు. బాయ్రా. హలో, ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. ఓ హాయ్, కూర్చోండి. వాళ్ళు ఎక్కడ విడిపోతారోనని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ. బై ద వే, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓ, ఆల్ ద బెస్ట్. దేనికైనా అదృష్టం ఉండాలి, మీలాంటి వాళ్ళు దొరకాలంటే. తప్పకుండా మీరు కోరుకున్నట్టే జరుగుతుందండి. ఏంటే అంత సంతోషంగా ఉన్నావు? నాన్ననికి నాకు సంబంధాలు చూడొద్దని చెప్పమ్మా. ఎందుకు? నాకు విష్ణువే కరెక్ట్ అనిపిస్తున్నాడు. అంత స్ట్రాంగ్ గా ఎలా ఫిక్స్ అయ్యావే? పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఎలాంటి వాడు వస్తాడో, అత్తమామలు ఎలా ఉంటారో, తన అమ్మా నాన్నల్ని ఎలా చూసుకుంటాడో అని ఎన్నో ఆలోచనలుంటాయి కదమ్మా. ఆంటీ అంకుల్ని కలిసాక నన్ను కోడలుగా కంటే కూతుర్లానే చూసుకుంటారనిపించింది. విష్ణుని గమనించాక మిమ్మల్ని కూడా తన పేరెంట్స్ లాగే చూసుకుంటాడని అర్థమైందమ్మా. పెళ్ళయ్యాక తన లైఫ్ పార్ట్నర్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అని ఇంతకు ముందే విష్ణు వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు తెలిసింది. అందుకే అన్ని విధాలా విష్ణువే కరెక్ట్ అని డిసైడ్ అయ్యానమ్మా. అవునరా, విష్ణు పరిచయం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మన బంధువులైతే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. నాన్న రాగానే నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో. హలో విష్ణు గారు. చెప్పండి వందన గారు. ట్రెడ్మిల్ స్ట్రక్ అయిందండి, బెల్ట్ అస్సలు మూవ్ అవ్వట్లేదు. దీని వారంటీ కార్డ్ తీసుకురాగలుగుతారా? ఓకే, గ్యారంటీగా వస్తానండి. నాన్న, ఈరోజు మీరు బ్యాంక్ కి ఒక్క 10 నిమిషాలు లేట్ గా వెళ్ళగలరా? ఎందుకురా? రాత్రి చెప్పాను కదండి ఆ ఓఎల్ఎక్స్ కుర్రాడు వస్తున్నాడని. ఓ, అల్లుడు గారు వస్తున్నారా? కాబోయే అల్లుడు గారి కోసం 10 నిమిషాలు ఏమిటమ్మా, 10 రోజులైనా వెయిట్ చేస్తాను. వచ్చినట్టున్నాను అన్న. ఆంటీ రండి రండి. అమ్మా అమ్మా, ఎవరొచ్చారు చూడు. నమస్తే. నమస్కారం. నమస్తే ఆంటీ. బాగున్నారా? రండి కూర్చోండి. వచ్చేది వీడని తెలియక 10 రోజులైనా వెయిట్ చేస్తానని చెప్పాను. వీడి కోసం 10 సెకండ్లు కూడా వెయిట్ చేయడం వేస్తమా? ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా, వెళ్ళమని చెప్పు. విష్ణు విష్ణు, ఆగు విష్ణు, అసలు ఏమైంది? మన నిర్ణయాలు ఎప్పుడైనా మారొచ్చేమో కానీ నిజాలు ఎప్పటికీ మారో వందన. బాయ్, వెళ్తామండి. పదండి నాన్న. బాబు, వందన త్వరగా స్నానం కానించి వస్తారా లేదా? టైం అవుతుంది, రెడీ అవ్వాలి. రండి. అయిపోయింది. Ah!
దేవుడెప్పుడు కష్టపడేవాడు వెనకాలే ఉంటాడని విన్నా. నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి, కానీ అది ఇల్లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా? రేయ్, నేను కోరుకున్న ఆడదాన్ని, ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టనరా. నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఈ రెండు కళ్ళే కదా. నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా. చెప్పు, చుక్క చూపా. కేసు వెనక్కి తీసుకుంటా. గుడ్. భయపడేవాడు బాగుపడతాడు. నానీరా రాజు అన్నా, వీడిని తీసుకోండి, వాడిని తీసుకురండి. సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు, ఏం కావాలని అడగండిరా. ఒకటి సార్, సిఆర్టీ ట్రీట్మెంట్ చేశారా సార్? నా ట్రీట్మెంట్ ఇట్లానే ఉంటుంది రా. రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా? ఏదో చేస్తున్నా, ఇడదా పట్టుకొచ్చుంటావు, అదేదో నువ్వే చెప్పు. ఎంత మంది రా మీరు? నేను మా అన్న సార్. సరే సార్, మా అక్కగా ఉంది, లేచిపోయిన లెక్కల కింద చేసిన. రేయ్, నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు, మీ బ్యాచ్ ఎంత మంది అని. ఓ గదా, టెన్త్ లా 26 మంది సార్, ఇంటర్ లా 42. ఊకొక్క కొడతాం సార్, ఇట్లయితే నేను చెప్పా. ఏం రా, డ్రామాలు ప్లే చేస్తున్నా? రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నెత్తకపోయినా మీ గ్యాంగ్ ఎంత మంది రా? నాతో కలిపి 4 సార్. మిగతా 3 ఎక్కడరా? కంప్లైంట్ రాసిస్తా, మన కాన్స్టేబుల్ పంపించి దొలాడించు. ఫోన్ చేయరా, నెంబర్ చెప్పు సార్. మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా? నాకు గుర్తులేదు సార్. వేసలేస్తున్నారా? అమ్మ తోడు సార్, మా అమ్మ నెంబర్ కి నాకు గుర్తులేదు సార్. Yes. లీఫ్ వెనకాల పెద్ద బండి వస్తుంది, దాన్ని క్యాచ్ చేయి. లిఫ్ట్ ప్లీజ్ అక్కా, లిఫ్ట్ అక్కా, అక్కా లిఫ్ట్. థ్యాంక్స్ అక్కా. నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్కా, ఆపినందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరక్కా. వేస్ట్ ఫెలో. ఇదేంట్రా, నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా? సార్ నన్ను నమ్మండి సార్, నాకు అసలు ఏం గుర్తులేదు సార్. ఏ, తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా? ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్. ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ? అవును సార్, ఈరోజు సాయంత్రం 6:31 జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్, నమ్మండి సార్. అరే రాజు, సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలు ఏంట్రా? అదేం లేదు సార్. తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా? అన్నా ఫోన్ అన్నా. అంటే చెప్పరా కొట్టి, నా గోల్ నానే చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్తావా? గుర్తొచ్చింది సార్, పేరుకు తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. గుర్తొచ్చింది. టైం అవుతుందిరా, మొదలెడదామా? ఏమ్రా అందరు మస్తు బిజీగా ఉన్నారు. ఏయ్ ఎవడు బేకడా, ఇట్రారా చెడు. అరే ఏమ్రా అని పిలిస్తే రావడం లేదు. అది అని చూడండి రా, ఎంత ముద్దొస్తుందో, ఎలా మెరుస్తుందో చూడరా. మిల్ల మిల్ల మెరిసిపోతుంది. ఏం మెరుస్తుంది రా? సెక్సీ పీస్ మామా, చాలా సెక్సీగా ఉందిరా, ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది. ఎవలాని తుపాకులు పిచ్చి, ఎవలాని లపాకులు పిచ్చి. వాష్రూమ్కి వెళ్ళొస్తాను.
ఎక్కడికి రా, నీకు తండ పెడతా రచ్చేట్రా, వెళ్ళిరా ప్లీజ్. తంత నాటకాలు ఆడకుండా కూర్చుని తాగు, టైం అవుతుంది, బయలుదేరాలి. ఒరే అర్థం చేసుకోరా, మీలే ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్ లో మెగాస్టార్ క్వశ్చన్ చడకుండా కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందంగా ఉంది, వదలరా ప్లీజ్. ఉండుబే. ఒరే మామ ప్లీజ్ రా, నా నాపద్దురా, నీకు తండ పెడతానరా, ప్రొఫెసర్ అటువంటి పడాల్సి ఫిగర్ నాకు పడిందిరా, వదలరా. ఒరే ఈడేంట్రా ఇంత కకృతిగాడులో ఉన్నాడు. ఏయ్ ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలనుందిరా. గన్లో బుల్లెట్లు పెట్టినావురా? ఏయ్ ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు, ఇప్పుడు అంత రిస్క్ అవసరమా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇది కీప్ ఇచ్చేప్పటి నుంచి రా, గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బట్టుకుంది దీనికి. సార్ సార్ ఏందిరా, మందేమన్నా కావాలనా? మీ గన్నిస్తారా, ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను. సెల్ఫీయా? అరే కుల్ఫీ గురించి విన్నా, బర్ఫీ గురించి విన్నా, ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ? అరే నీకేమన్నా తెలుసారా? నాకు తెలిసే నీకు తెలియకుండా ఉండిద్దానా? అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా, ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్. అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్. గట్లనా? అయితే పని చేద్దాం రా, నేను నిన్ను కాలుస్తాను, నువ్వు సెల్ఫీ తీసుకో, మస్తుగా ఉంటది, జిందగీ బారి గుర్తుండిపోద్ది. సమ్మయ్యది కొడుక్కి. ఇది లేడీస్ వాష్రూమ్. లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి? ఏం చేస్తుంటావు? జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి. ఇంకేం చేస్తుంటావు? ఇంకేం చేయనండి. ఇంకేం చేయనోడివి, నాకు ఫ్లయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్ట. మీరు తోపనం తెలియక అలా చేశానండి. ఎంతమంది వచ్చారు? నలుగురం వచ్చామండి, కానీ బరితెగించేది మాత్రం బాబా, సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి. ఏ ఇంకో అతనికి ఏమైంది? రేపు సాయంత్రం వాడి పెళ్ళండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా? వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గాని, మేం చేస్తే తప్పేముందండి? అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా? దేని దారి దాందే. సర్లే టైం చూసుకొని నేను సైక చేస్తా. నేను చక్కపుట్టి చేస్తా. ఏమ్రా ఓకే, ఎట్టేనా బయటికి వెళ్దామంటుందిరా, వర్కౌట్ అయినట్టే బయటికి తీసుకెళ్ళమందా. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? మజా వచ్చింది. ఇంకొంచెం చాలు చాలు, పర్వాలేదు కొంచెం.